లక్ష్మి పొలం దగ్గరికి నాకు భోజనం తీసుకుని వచ్చిందన్నయ్య. ఇద్దరం కలిసి భోజనం చేసామంతే ఇలా జరిగింది. నాకెందుకో వీడి మీదే అనుమానంగా ఉందిరా శంకర్. వీడే ఏదో చేసి ఉంటాడు. నన్ను అనుమానిస్తున్నారా? నేను నా బిడ్డను చంపుకోవాలనుకుంటాను. నేనంత నీచుని కాదు నాన్న. నేను మారిపోయాను నాన్న. మరి అక్కడ ఉన్నది మీ ఇద్దరే కదరా? అదే నాన్న, నాకు అర్థం కావడం లేదు. మేం భోజనం చేసేటప్పుడు సాంబ తప్ప అక్కడికి ఎవరూ రాలేదు. సాంబడెప్పుడు పొలం దగ్గరే ఉంటాడు. అంత మాత్రాన వాడు చేసినట్టు అవుతుందా? అయినా వాడి గురించి ఇక్కడ అందరికీ తెలుసు. అంటే ఏంటి నాన్న మీరు అనేది? నేనే చేశానంటారా? విరాట్, ఆయన ఏదో అన్నారని నువ్వెందుకలా మాట్లాడతావు? ఎలా చేస్తాడు? చేశాడు అంటలేదురా, అనుమానించానంతే. మొన్నటి వరకు లక్ష్మిని వద్దన్నది వాడేగా. నాన్న, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు నాన్న. సంతోషంగా ఉన్నారు. అది చేసింది ఇంకెవరో అన్న అనుమానం. ఆ రోజు వంట చేసింది ఎవరు? నేనే చేశాను బాబు. అది ఇంట్లో జరగలేదన్నా, బయట ఎక్కడో జరిగింది. అందులోనూ లక్ష్మి తిన్న ఆహారంలో ఏదో కలిపారు. మొత్తం కలిపింటే విరాట్ బాబు కూడా తిన్నాడుగా, తనకేమీ అవ్వలేదే. అయ్యగారు, గదిలో ఎవరు గన్నేరు పప్పు దంచారు? Yeah.
జలజకి ఈ ఊర్లో ఏం పని? కొంపతీసి జలజకు కూడా శంకర్, సూర్య, కార్తీక్ ఒక్కరే అని డౌట్ వచ్చింది. అంటే ఆ రోజు నుండే జలజ కార్తీక్, శంకర్, సూర్యల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉందన్నమాట. ఇదేంటి, జలజ ఫోన్ చేస్తుంది. హలో జలజ, ఎక్కడున్నావమ్మా? నా విషయం పక్కన పెట్టు, ఇంతకీ నువ్వెక్కడున్నావమ్మా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నేనెక్కడుంటాను? ఇంట్లోనే ఉన్నాను. ఏ ఇంట్లో? ఏ ఇంట్లో ఏంటి జలజ? హైదరాబాద్లో మన ఇంట్లోనే ఉన్నాను. చాలా తొందరగా వెళ్ళిపోయావే. త్వరగా వెళ్ళడం ఏంటమ్మా? అదే, రుద్రవరం నుండి చాలా త్వరగా హైదరాబాద్కి వెళ్ళిపోయావు. చార్టర్డ్ ఫ్లైట్ మాట్లాడుతున్నావా? ఏయ్ జలజ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేమీ అర్థం కావడలేదు. ఇంకా ఎందుకమ్మా దాచాలని చూస్తున్నావు? నువ్వు నన్ను ఫాలో అయిన విషయం నేను కనిపెట్టలేదనుకున్నావా? అసలు అప్పుడే నిన్ను ఆపి విషయం ఏంటో కనుక్కుందామనుకున్నాను, కానీ రోడ్డు మీద ఎందుకులే అని వదిలేశాను. అది కాదు జలజ, పంపి ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం కుదరదు. ఇప్పుడు ఒక పని చేయి, ఎక్కడున్నా వెంటనే ఈ ఊరి పొలిమేర దగ్గరికి రా. సరేలే. ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఇది ప్రశ్నలతో నన్ను హింసిస్తుంది. ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? చూసావా నాన్న, ఎవరో మన ఇంట్లో వాళ్లే నా బిడ్డను చంపడానికి ప్లాన్ చేశారన్నమాట. నువ్వు నన్ను అనుమానించావు, కానీ ఇక్కడ జరిగింది వేరే. ఇంట్లో వాళ్ళు ఎవరు చేస్తారా? ఎవరికా అవసరం ఉంది? ఏమో, నా బిడ్డ ఇంటికి వారసుడవుతాడని వదినే ఈ పని చేసుండొచ్చుగా. లక్ష్మికి పిల్లలు పుడితే తనని అందరూ చిన్న చూపు చూస్తారని ఇలా చేసిందేమో. నీకు తల్లి లాంటిదిరా? తల్లిని అనుమానిస్తున్నావా? నీకు నోరెలా వచ్చిందిరా? మా
మాట్లాడే ముందు వెనకా ముందు ఆలోచించి మాట్లాడటం నేర్చుకో. నువ్వన్న మాటలకి తనెంత బాధపడుతుందో తెలుసా? ఇంకొక్కసారి వసుదను బాధ పెట్టావో నానికి చీరేస్తాను. జాగ్రత్త. ఏమనుకున్నారా తనంటే ఈ ఇంటికి దీపం రాతను. రోటికి ఎంతొస్తే అంత వాగటమే. బిడ్డ పోయినంత మాత్రాన ఎవరికైనా బాధగానే ఉంటుందిరా? అంత మాత్రాన ఒకరినొకరు అనుమానించుకోవటమేనా? మీరు మాత్రం నన్ను అనుమానించలేదా? ఓహో, మీరు ఈ ఇంటికి పెద్ద కాబట్టి మీరు ఎవరినైనా అనుమానించవచ్చు. అదే పని నేను చేస్తే తప్పు. సరే, మరి మీరే తేల్చండి. నా బిడ్డని ఎవరు చంపారో నాకు తెలియాల్సిందే. అంతవరకు నేను ఊరుకోను. రే శంకర్, కాసేపు వీళ్ళు మాట్లాడకుండా ఊరుకోమని చెప్పరా? లేకపోతే నాకు బీపీ పెరిగి నేనేం చేస్తానో నాకే తెలియదు. అంతేనన్నా, నేనంటే మీకు ఎప్పుడు నచ్చదు, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. విరాట్, నువ్వు కాసేపు కామ్గా ఉండు. నాన్నగారు టెన్షన్ పడుతున్నారు. నాన్న టెన్షన్ మాత్రమే పడుతున్నాడన్నయ్యా, కానీ నా బిడ్డ పోయి నరకం అనుభవిస్తున్నాను. అది మీకెవరికి అర్థం కావడం లేదు. చూసావా శంకర్, వాడు ఎంత మాట అన్నాడో. మనకెవ్వరికీ బాధ లేదట, వాడికే బాధ ఉందట. పోరా, ఎక్కడికి పోతావో నేను చూస్తాను. పోరా. వాడేదో పిచ్చోడు నోటికొచ్చిందల్లా వాగి వెళ్ళాడు. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా. మీరెందుకు నాన్న క్షమాపణ చెప్తాం? వాడేదో పెట్టకపోయిన దుఃఖంలో అలా మాట్లాడాడు. నేను అర్థం చేసుకోగలను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అది కాదురా. మీరు పదండి నాన్న.
కోసమా లేకపోతే కార్తీక్ కోసమా? అంటే కార్తీక్ ఈ ఊళ్ళోనే ఉన్నాడు అని నీకు తెలిసిపోయిందా? అందుకే ఈ ఊరొచ్చావా? ఏ, నాకు విషయం తెలియక ముందే నువ్వు ఇక్కడికి వచ్చి కార్తీక్ ని చంపాలని ప్లాన్ వేసావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు కార్తీక్ ని చంపుతాను? మరి కార్తీక్ కోసం ఈ ఊరెందుకు వచ్చావు? అబ్బే, నేను కార్తీక్ కోసం ఏం రాలేదు. కార్తీక్ లాగే ఇంకో మనిషి ఇక్కడ ఉన్నాడు అని తెలిసి వచ్చాను. ఇద్దరూ ఒకే పోలికలతో ఉండడం అసంభవం అని, ఆ కార్తీక్ గాడే శంకర్ సూర్యలా నటిస్తున్నాడు అని అనుమానం వచ్చింది. అందుకే వచ్చాను. వాడు ఒక్కడా లేక ఇద్దరా అన్న డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. నువ్వు అందుకే వచ్చావని అర్థమైంది. మమ్మీ, నువ్విక్కడ ఉండడం ఎంత డేంజరో నీకు అర్థం కావడం లేదు. ఆ శంకర్ సూర్య మనుషులు కొత్త వాళ్ళు ఎవరైనా ఊర్లో కనపడితే చంపేసేలా ఉన్నారు, ముఖ్యంగా ఆ సాంబగాడు. అందుకే చెప్తున్నాను, ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళిపో మమ్మీ. జలజా, నిన్ను వదిలి నేనెలా వెళ్తాను? జలజా, వెళితే ఇద్దరు కలిసే వెళ్తాను. మమ్మీ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకే ఉండడానికి ఇక్కడ చోట్లేదు. ఇక నువ్వెక్కడుంటావు? చూడు జలజా, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను. మమ్మీ, నా మాట విని ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని టెన్షన్తో చస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్విక్కడుంటే డేంజర్. ప్లీజ్ మమ్మీ, అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నాకు మాత్రం నీ గురించి టెన్షన్ ఉండదా? నిన్ను ఇక్కడ వదిలేసి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళిపోతానే? అదేం కుదరదు, నేను నీతోనే ఉంటాను. కానీ ఒక కండిషన్, నువ్వు ఎలాంటి ప్లాన్స్ వేయడానికి వీల్లేదు, ముఖ్యంగా కార్తీక్ విషయంలో. కార్తీక్ కి హాని చేయాలని చూసావో, నేనే నిన్ను చంపేస్తాను. జలజా, నన్ను నమ్ము జలజా, నేను అలాంటి ప్రయత్నం చేయడం ఇప్పుడు మానేశాను. సరే, నన్ను ఫాలో అవుతున్నా. వదిన చెప్పేది నిజమే అన్నా. విరాట్ బాబు కావాలని ఇదంతా చేసాడు. వదిన మీద నేరం తోసేయాలని ఆ గన్నేరు కాయలు వదిన రూమ్ లో పెట్టిండు. తప్పు
తప్పుగా మాట్లాడితే క్షమించన్నా, కానీ నాకు మాత్రం ఇదంతా విరాట్ బాబే చేశాడని అనిపిస్తుంది. అసలు లక్ష్మితో పెళ్లికే ఒప్పుకొని విరాట్ బాబుకి సడన్ గా లక్ష్మి మీద ప్రేమలా కలిగిందన్నా? లక్ష్మితో కాపురం చేయడానికి విరాట్ బాబు ఎందుకు ఒప్పుకున్నాడో ఇప్పుడు అర్థమైందన్నా. లక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు. ఆ అమాయకురాల మీద పగ సాధించడానికే ప్రేమ నటించాడు. ఆ రోజు పొలం దగ్గర నాకు అనుమానం వచ్చే వాళ్ళున్న చోటుకు పోయినా, కాకపోతే విరాట్ బాబు ప్రేమతో లక్ష్మికి అన్నం తినిపిస్తుంటే మారిండేమో అని భ్రమపడ్డా. కానీ లక్ష్మిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకోలేకపోయినా, కానీ ఇప్పుడు ఆ నేరాన్ని ఎవరి మీదకి తోయాలని ఆలోచిస్తున్నాను. నాకెందుకో నువ్వు పొరపాటు పడుతున్నావు అనిపిస్తుంది సాంబా. లేదన్నా, నిజం ఈరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. కానీ విరాట్ బాబు సడన్గా ఎందుకు మారాడో ఒక్కసారి ఆలోచించు. నీకు ఇందులో నిజముందని అనిపిస్తుంది. విరాట్ బాబు మారలేదన్నా, మారినట్టు నటిస్తున్నాడు అంతే. ఏదేమైనా నాకు సగం టెన్షన్ తగ్గించావు, లేకపోతే బిడ్డ వంకతో ఆ పని మనిషి నా నెత్తి మీదకి ఎక్కి కూర్చునేది. అప్పుడే ఏమైంది ముందు ఇంకా ఏం చేయాలో కూడా చెప్పాను. అప్పుడు నీకు ఆ లక్ష్మీ పీడ కూడా విరగడైపోయింది. ఆ తర్వాత నిన్ను ఆపేవాడు ఎవ్వరూ ఉండరు. ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకవచ్చు. దాని గురించి కాస్త నెమ్మదిగా ఆలోచించవచ్చు. వెంటనే లక్ష్మి కూడా ఏదైనా జరిగితే మా ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. అవును విరా, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పటి వరకైతే నీ మీద ఎవ్వరికీ అనుమానం రాలేదు కదా. రాలేదని చెప్పలేను పరిస్థితి. ఆల్రెడీ మా నాన్నకి నా మీద డౌట్ వచ్చింది, కానీ నేనే దాన్ని మా వదిన మీదకి డైవర్ట్ చేశాను. ఆ గన్నేరకాయలు మా వదిన రూమ్లో దొరికేలా నేను ముందే ప్లాన్ చేశాను. శభాష్ విరాట్, అంతా అనుకున్నట్టే జరిగిందన్నమాట. అంటే ఇప్పుడు మీ ఇంట్లో అందరూ వసుధ మీదే అనుమాన పడుతున్నారా? లేదు పరిస్థితి, వదిన అలా చేసిందంటే అన్నయ్య నాన్న అంత ఈజీగా నమ్మరు. ఇప్పుడు నమ్మకపోతే ఏంటి, మనకింకా చాలా టైం ఉంది. ఏదో ఒకరోజు లక్ష్మిని కూడా చంపేసి ఆ నింద కూడా వసుధ మీదే వేసేద్దాం. అప్పుడు ఎవరైనా ఖచ్చితంగా నమ్ముతారు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాడు పశుపతి. కానీ అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విరాట్. నీ మీద ఏమాత్రం అనుమానం వచ్చినా నీ ప్లాన్ అంతా తిప్పికొడు. హే విరాట్, ఈ ఆలోచనని పక్కన పెట్టు. ఈ సంతోష సమయంలో పార్టీ చేసుకుందాం.
మా అమ్మ. నమస్తే. తను ఇక్కడికి ఎలా వచ్చింది? తనకి మళ్ళాగే కార్తీక్ శంకర్ సూర్య ఇద్దరా లేక ఒక్కడా అనే డౌట్ వచ్చిందట. అది తేల్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇలా మీరు శంకర్ సూర్య గురించి కనుక్కోవడానికి వచ్చారని ఎవరికైనా తెలిస్తే నాకు ప్రమాదం చలజా. మీకు ఇంకా పూర్తిగా తెలీదు, శంకర్ సూర్య ఒక వ్యక్తి కాదు, శక్తి. అతన్ని కాదని చుట్టుపక్కల 14 ఊర్లలో ఎవరూ నిలవలేరు. నేను మీతో కలిసి అతని గురించి అన్ని విషయాలు మీకు చెప్తున్నానని తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచరు. కంగారు పడకు మంజరి, అంతవరకు మేము ఇక్కడ ఉండము. మాకు కావాల్సిందల్లా అతను శంకర్ సూర్యనా కార్తీక అని తెలుసుకోవడం. ఆ ప్రయత్నం జరిగిందండి. అతను శంకర్ సూర్యం తేలిపోయింది, అయినా మీ కూతురే నమ్మడం లేదు. ఎలా చెప్పగలుగుతున్నావు మంజరి? అతను కార్తీక్ అయి ఉండొచ్చు కదా. మమ్మీ, కార్తీక్ అయితే అతని భుజం లేదా శివలింగం పచ్చబొట్టు ఉండాలి కదా మమ్మీ. కానీ అది అతనికి లేదు. ఏంటే ఏం నువ్వు అనేది? శివలింగం పచ్చబొట్టు లేదా? ఇదెలా సాధ్యం జలజా? ఒకే పొలికలతో ఇద్దరు వ్యక్తుల? ఇంపాసిబుల్. లేదమ్మా, నాకు మాత్రం అతను కార్తీకే అని ఇంకా అనుమానంగానే ఉంది. ఎలాగే శివలింగం పచ్చబొట్టు లేదంటున్నావు కదా? అది పెద్ద విషయం కాదు మమ్మీ. ఈ రోజుల్లో అలాంటివి చెరిపేయడం, మళ్ళీ అంటించుకోవడం చాలా కామన్. అతను శంకర్ సూర్య అని నేను నమ్మేంత వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. అతనెవరో కనిపెట్టాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటమ్మా అది? నువ్వు డైరెక్ట్గా అతనింటికి వెళ్ళి అతనితో మాట్లాడాలి. అవును జలజ, నువ్వు స్ట్రైట్గా వెళ్ళి అతనికే మ్యాటర్ చెప్పేయి. నీకు కార్తీక్ అనే భర్తున్నాడని, అతను అచ్చం మీలాగే ఉంటాడు అని చెప్పు. అతను శంకర్ సూర్య అయితే నువ్వు చెప్పింది విని చాలా నార్మల్గా రియాక్ట్ అవుతాడు. అదే కార్తీక్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత కంగారు పడతాడు. దాంతో మనం అతను కార్తీక లేక శంకర్ సూర్యనా అని ఈజీగా కనిపెట్టేయచ్చు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అది ఎంత డేంజరో నీకు తెలీదు. మీ అమ్మ చెప్పింది నిజమే చలచా. డొంక తిరుగు లేకుండా నేరుగా ఇదే విషయం చెప్పావో ఏదో ఒకటి తేలిపోతుంది కదా. అలా అయితే ఇలా నక్కి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. అతను కార్తీక్ అయితే మాత్రం ఖచ్చితంగా అతనిలో ఏదో ఒక మార్పు కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. కార్తీక్కి ఈ ఊర్లో పనే ఉంటుంది మెనక, ఎందుకు అతను ఈ ఊర్లో ఉంటున్నాడు? ఆ రోజు అడిగినప్పుడు అన్నీ మెనక్కి తెలుసు, తనే వివరంగా చెప్తుంది అని చందుతో చెప్పాడు. నాకు క్లియర్గా చెప్పలేదు అంకుల్. తనని కాపాడిన కుటుంబం కష్టాల్లో ఉంది, అందుకే వాళ్ళకి అండగా ఉండాల్సి వస్తుందని మాత్రమే చెప్పాడు. కానీ వాళ్ళెవరో, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలీదు. ఏంటో మెనక, అంతా అయోమయంగా ఉంది. నీ శత్రువులు ఈ ఊర్లోనే ఉన్నారు, నీకు కావలసిన వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు. ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది మెనక. శంకర్ సూర్య మనిషి సాంబ వాడే వీణ్ణి కట్టిపడేశాడు. కారణమంటూ నాకు తెలీదు అంకుల్. కానీ వీడు నేను రుద్రవరం రావడానికి ముందే ఈ ఊళ్ళో ఉన్నాడని వాడి మాటల్లో నాకు అర్థమైంది.
నీకెవరిదైంటదబ్బా? ఎవరిదైతే మనకెందుకు? మనల్ని కాపాడటానికి ఏమైనా వచ్చారా? ఏంది ఊరేనా అరిగా? దాదాపు నీకు వచ్చిన పాటలు అన్నీ అయిపోయినాయిరా, ఇక నువ్వే రాసుకుని పాడుకోవడం కరెక్ట్. ఇదేంటి ఈ పిల్లిగడ్డ వాడు ఎప్పుడు వచ్చాడు? అసలు ఎందుకు వచ్చాడు? పక్కనున్న మూసుకొస్తుందరు ఎవరు? ఇంకెవరు? ఆ మేనకో చందుగా అయి ఉంటుంది, అంతకన్నా ఇంకెవరుంటారులే. వామ్మో, ఇళ్ళేంటి నా వైపే వస్తున్నారు? ఇదెక్కడ గొడవరా బాబు? ఆగిపోయావంటమ్మా కదా. రే నారిక, కార్తీక్ ఫోటో ఇక్కడుందేంట్రా? అసలు కార్తీక్ ఎక్కడున్నాడ్రా? అనుకున్నా మీరు కూడా కందిపప్పులో కాలేస్తారని ముందే అనుకున్నా. కొడతారండి కొడతారండి, ఇది హైదరాబాద్ అనుకున్నారా? రుద్రవరం ఇక్కడ ఈ ఊళ్ళో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అంటే అవుటర్స్ వచ్చి కొట్టడానికి వీలేదు తెలుసా? సొల్ల అప్పే విషయం చెప్పరా, కార్తీక్ ఫోటో ఇక్కడ ఎందుకుంది? కార్తీక్ అంటారేంటండి? కార్తీక్ అంటారేంటి? చుట్టుపక్కల 14 గోళ్ళకి దేవుడు ఆయన. అతని ఈ చుట్టుపక్కల ఉన్న 14 గోళ్ళకు ప్రతినిధి. నీకేమైనా పిచ్చి పట్టిందా? కార్తీక్ ని పట్టుకుని శంకర్ సూర్య అంటే ఏంట్రా? అయ్యో, అతను కార్తీక్ కాదండి, శంకర్ సూర్య. ఇద్దరు ఒకే పోలికలతో ఉన్నారని నా అనుమానం అండి. నేను మీలాగే ఈ కటౌట్ చూసినప్పుడు కార్తీక్ అని అనుకున్నాను. అదే అదే మాట ఊళ్ళో వాడతాయంటే ఉతికి ఆరేసి ఇస్త్రీ చేస్తాను. అంకుల్ పదండి చెప్తాను. ఎక్కడికి? ముందు మీరు పదండి అంటే చెప్తాను. పదండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమండో ఈసారి వచ్చేప్పుడు ఒట్టి చేతో రాకుండా పండుగ పలహారమో తీసుకురండి. ఏమండి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు చంటి పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతో రాకూడదు అంటారు. వచ్చారు, చెరువు ఒకటి పీకారు, అడగాల్సింది అడిగారు, తెలుసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏంటోరా నారాయణ, నువ్వు కస్టమర్ కేర్ అయిపోయావరా? ప్రతివాడు ఆడికేం కావాలో అడిగి తెలుసుకుని వెళ్తున్నాడే తప్ప నీకేం కావాలి నీకేం కావాలని ఒక్క ఎదమని అడిగాడ్రా? అందరూ స్వార్థ పరులేరా, ఎవడు స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. పడుకోరా, పడుకో. సిచ్యువేషన్కి తగ్గట్టుగా నీలో కసి పగ బాధ తీరాలంటే ఒక పాట పాడుకోవాలరా. ఎవరికి వారౌ లోకములో దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి, ఇక ఏ ఊరైనా ఏ ప్లేస్ అయినా నాగతి ఇంతేగా. ముసే రింగులాడి, నీ వల్లే కదే నాకు ఇదంతా. నాకేం అర్థం కావట్లేదు మరిక. నాది అదే పరిస్థితి అంకుల్, కానీ నారిగడు చెప్పింది చూస్తే ఏదో ఉందేమో అనే డౌట్ కలుగుతుంది. శంకర్ సూర్య కార్తీక్ ఒకేలా ఉండడం ఏంటంకుల్?
కార్తీక్ కటో ఇంకో విషయంలో వీడేమో ఇద్దరు వేరే, అతను శంకర్ సింగ్ విషయం తేలింది. మనం ఈ ఊరించి దేవుడు మనకు ఇయ్యలేదనే అనుకుందాం. బిడ్డ ఏడుస్తూ కూసుంటే నిన్ను చూసి మేమందరం యారవటం తప్ప మేం చేసేటిది ఏమీ లేదు. పాపం పెద్దయ్య కూడా చాలా బాధపడుతున్నాడు. అక్కడేమో వసుదమ్మ విరాట్ బాబు అన్న మాటలు తట్టుకోలేక ఏడుస్తూ కూసుంది. శంకర్ బాబు సాంబడు కూడా నీకు జరిగింది తెలుసుకునే బాధపడుతున్నాను. అందరం ఇట్లయిపోతే ఎట్లనే, నువ్వు జరిగింది పీడకలని మర్చిపోమా, మర్చిపో. నేను చచ్చిపోతే నువ్వు అలాగే మర్చిపోతావా? పోయింది నా కడుపులో పెట్టయ్యా, ఎలా మర్చిపోమంటావా?